హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలూస్ కిచెన్ ఫన్నీ వ్లాగ్స్. నేను మీ శైలజ. ఇవాళ వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. టిఫిన్స్లోకి, రైస్లోకి, దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన సలహాను కమెంట్ సెక్షన్లో తెలియజేస్తాను, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా టమాటాలన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. మరీ పచ్చివి కాకుండా, మరీ పండుగ కాకుండా దూరగా ఉంటే మనకి టమాటా పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డు తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకోవడం వల్ల పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది. తుడుచుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకి ఎక్కడైనా తడి ఉంటే కూడా అది ఆరిపోతుంది. ఇప్పుడు టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉడికించుకునేటప్పుడు అంతా మెత్తగా అయిపోతుందండి. మిక్సీలో కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలకి 1/2 గ్రాములు చింతపండు అయితే సరిపోతుందండి. చింతపండుని తొక్కలు లేకుండా, అలాగే గింజలు లేకుండా తీసి పెట్టుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. ఇలా తుంచుకోవడం వల్ల మన టమాటాలతో పాటు మగ్గించినప్పుడు కూడా టమాటాలతో బాగా కలిసిపోతుందండి. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలండి. అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అనేది అంటకుండా ఉంటుందండి. టమాటోస్ అన్ని సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత గెంటుతోటి బాగా ఎండిపోకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల టమాటోస్ అంతా బాగా కలిసిపోతుంది. మిక్సీలో వేసుకునే దానికంటే కూడా ఇలా చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 గ్లాస్ తక్కువ, అదే 1/2 గ్లాస్తో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనకి పచ్చడి అనేది ఊరుతుంది కాబట్టి తర్వాత కావాలంటే ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చండి, ఒకవేళ సరిపోకపోతే. ఇప్పుడంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుని చేతి వచ్చేస్తుంది. ఇవి నేను వేయించి పొడి చేసుకున్నానండి. అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి పచ్చడికి పోపు వేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ అయితే కారం తీసుకున్నాము, అదే గ్లాస్ తోటి ఆయిల్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటిపటన్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. 10 లేదా 12 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనం దీంట్లో పచ్చడి అనేది కలుపుకోవాలి. వేడి మీద మాత్రం కలపకూడదండి. ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాము. ఎంతో రుచిగా ఉండి టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కూడా మనము డైలీ చేసుకోకపోతే చట్నీస్ ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలాగైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.